ఓ ధిక్కార గళం మూగపోయింది. జనం గొంతులు సంతలో సరుకులుగా మార్చబడే సరళీకరణ కాలంలో సంతకి సరళంగా లొంగని ఒక కఠిన జనగళం శాశ్వతంగా నేడు మూగపోయింది. జనగళాలు ధనగళాలుగా మార్చబడే తిరోగమన పరివర్తన కాలంలో రాజ్యానికి చిక్కని దొరకని ఒక మొండిగళం మౌనంలోకి శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. తన సంస్థ పేరునే ఇంటి పేరుగా మార్చుకొని అరుణోదయ రామారావుగా పేరొందిన విప్లవ సాంస్కృతికోద్యమ సేనాని నేడు గుండెపోటుతో భౌతికంగా జనం నుండి దూరమయ్యారు. మార్క్స్ బాటే నా బాట, మార్క్స్ మాటే నాకు వేదం అని చాటి చెప్పిన విప్లవ సాంస్కృతికోద్యమ సేనాని అదే మార్క్స్ జయంతిని తన వర్ధంతిగా చేసుకోవటం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆయనే అరుణోదయ రామారావు. విప్లవోద్యమాల్లో ఆయనది క్రియాశీలక పాత్ర. ఆయనకు విప్లవ సంస్కృతికోద్యమంలో 4 దశాబ్దాలకు పైగా నేపథ్య చరిత్ర ఉంది. 1970 దశకంలో రామారావు నక్సల్ బరీ విప్లవ రాజకీయాలకు ప్రభావితుడై విప్లవ సాంస్కృతిక రంగంలో ఆర్గనైజర్గా ప్రవేశించారు. ఎమర్జెన్సీ కాలంలో రహస్యంగా సాంస్కృతిక ప్రదర్శనలు రూపొందించారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొగలపల్లిలో 1955లో పుట్టిన రామారావు 1977లో హైదరాబాద్లో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి పాటలు పద్యాలు పాడటం నేర్చుకున్నారు. అనేక నాటికలు కళారూపాలకు దర్శకుడిగా పనిచేశారు. ఆయన పాడిన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. అరుణోదయ సంస్థకు నేతృత్వం వహించే క్రమంలో ఆయన పేరు అరుణోదయ రామారావుగా స్థిరపడింది. బీఎస్సీ డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న సమయంలో జరిగిన ఒక కార్యక్రమంలో గాయకుడు ఘంటశాల సమక్షంలో రామారావు పాట పాడటంతో స్పందించిన ఘంటశాల రామారావును మద్రాసుకు తీసుకువెళ్లి సంగీత దర్శకుడు పుహలేంది వద్ద సంగీతం నేర్పించారు. అప్పటి నుంచి ప్రజా ఉద్యమాల్లో తనదైన శైలిలో పాటలు పాడుతూ ఆకట్టుకుంటూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఏపీలో పనిచేస్తున్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ అధ్యక్షుడిగా, అఖిల భారత విప్లవ సాంస్కృతిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్గా రామారావు పనిచేస్తున్నారు. ఆయనకు భార్య అరుణ, కుమారులు చైతన్య, రాహుల్ ఉన్నారు. అరుణ జంట నగరాల్లో బీడీ కార్మిక నాయకురాలిగా, ఉమ్మడి ఎప్టీలో ఇఫ్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఇఫ్టు నాయకురాలిగా అరుణ పనిచేస్తున్నారు. రామారావు మృతిపై సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏపీ కమిటీ అధికార ప్రతినిధి వై సాంబశివరావు, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి డివి కృష్ణ తదితరులు సంతాపం ప్రకటించారు. రామారావు 4 దశాబ్దాలుగా ప్రగతిశీల సాంస్కృత రంగంలో తనదైన ముద్ర వేశారు. నటుడిగా గాయకునిగా ఆయన సేవలు నిలిచిపోతాయని జయధీర్ తిరుమలరావు సంతాపం తెలిపారు. రామారావు మృతికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శికి రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. రామారావు తన స్వగ్రామానికే చెందినవారని, సీనియర్ కళాకారునిగా అందరికీ సుపరిచితులని రామకృష్ణ పేర్కొన్నారు. వామపక్ష భావజాలాన్ని నరనరాన్ని నింపుకున్న ఆయన చివరి వరకు కమ్యూనిస్టుగా జీవించారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించిన రామారావు తన పాటల ద్వారా ప్రజలకు ఎంతో ఆలోచింపజేశారని రామకృష్ణ కొనియాడారు. రామారావు మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. ఈ మేరకు మండలి గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గని పి చంద్రనాయక్ సంతాప ప్రకటన విడుదల చేశారు. రామారావు తన జీవితాన్ని అరుణోదయ సమాఖ్యకి అంకితం చేశారని వారు కొనియాడారు. రామారావు మృతికి ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి పి ప్రసాద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామారావు మృతి విప్లవోద్యమానికి తీరం లోటన్నారు. మార్క్స్ బాటే తన పాటగా ప్రకటించిన రామారావు మార్క్స్ జయంతి నాడే చనిపోవటం యాదృచ్ఛికమని పేర్కొన్నారు. విప్లవోద్యమ సేనాని రామారావు అంతిమయాత్ర సోమవారం ఉదయం హైదరాబాద్లోని విద్యానగర్ మార్క్స్ భవన్ నుంచి ప్రారంభమైంది. అంబర్పేట శ్మశాన వాటికకు చేరుకుంది. వందలాది మంది కవులు, కళాకారులు, కమ్యూనిస్టు పక్షాల నాయకులు, కార్యకర్తలు ఈ అంతిమయాత్రలో పాల్గొని రామారావుకు కడసారి వేడుకలు పలికారు. అంబర్పేట శ్మశాన వాటికలో ఆయన భౌతిక కాయానికి అంతిమ సంస్కరణలు జరిగాయి. మార్క్స్ భవన్లో ఉంచిన రామారావు పార్థివ మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళులు అర్పించారు.
తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ గాయకుడు రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్, ప్రజాగాయకుడు కవి జయరాజ్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ, పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, మానవ హక్కుల వేదిక ప్రతినిధి జీవన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రజా కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు కోటి, తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రతినిధి యశ్పాల్, కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తదితరులు నివాళులర్పించారు.